గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును, అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను వలి. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ అరుణ్ గారు. వారితో మాట్లాడదాం. అరుణ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. అరుణ్ గారు, ఐదో రోజు ఈడీ విచారణ కొనసాగుతుంది. ఎమ్మెల్సీ కవితను విచారిస్తున్నారు. ముఖ్యంగా మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం సరిగా విచారణకు స్పందించట్లేదు. ఏ ప్రశ్న అడిగినా నాకు తెలియదు, నాకు సంబంధం లేదు, ఇలా చెప్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది సార్. అంటే విచారణకు సహకరించని పక్షంలో ఈడీ ఏ విధంగా ముందుకెళ్లే అవకాశం ఉంది? మనం చూసినాం, ఏడు రోజుల కస్టడీ పూర్తయిన తర్వాత మళ్ళీ ఒక 3 రోజులు 5 రోజులు కంపల్సరీ ఉంటుంది. దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ జ్యుడిషియల్ రిమాండే. 90 రోజులు అంటారు కదా, 90 రోజుల్లో ఛార్జ్షీట్ దాఖలు చేయకుంటే డిఫాక్ట్ బెయిల్ ఉంటుందని. అందులో ఇది 5వ రోజు. ఎవరు కూడా సహకరించారు. 99.99% వాళ్ళని అడిగి ఏదైనా ఇన్ఫర్మేషన్ లాగాలన్న ఉద్దేశంతో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కస్టడీలోకి తీసుకోవడం సర్వసాధారణం. ఎందుకంటే గతంలో చూసినాం మనం, 7-8 సార్లు సమన్లు ఇచ్చినా కూడా ఆమె కోఆపరేట్ చేయలేదు. ఆమె కేవలం అనుమానితురాలుగా పిలిస్తేనే సుప్రీంకోర్టుకి వెళ్ళిపోయింది. సుప్రీంకోర్టుకి వెళ్ళిపోయి నన్ను అరెస్ట్ చేయకుండా ఉత్తర్వులు ఇవ్వండి అంటే, ఆ రోజు ఆమె అనుమానితురాలు మేము అరెస్ట్ చేయాలన్న ఆలోచన మాకు లేదు అంటే, ఆ కండిషన్ మీద, ఉడంబడిక మీద, మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద వీళ్ళు సహకరించాలే, మీరు అరెస్ట్ చేయొద్దు అని ఒక చిన్న ఓవరాల్గా చెప్పడం జరిగింది. మొన్న పిటిషన్లో కూడా అదే పేర్కొన్నట్టున్నారు. సుప్రీంకోర్టుకు ఒక మాట చెప్పి మమ్మల్ని ఎలా అరెస్ట్ చేస్తారు? వాళ్ళు 2వ పిటిషన్ వేయడంలో చేసిన పొరపాటు అది, అందుకే అది రిటర్న్ అయింది. మొదటి పిటిషన్ ఆ రోజు ఏం జరిగింది, 19వ తేదీ రోజు మొదటి పిటిషన్, గతంలో 27 మార్చి 2023 రోజు కోర్టు ముందుకు వచ్చిన పిటిషన్, అది ఇన్ఫ్రక్షస్ అవుతుంది. ఎందుకంటే అక్టోబర్లో ఆమెను ఛార్జ్షీట్, ఆమెపై ఛార్జ్షీట్ వేయడం జరిగింది. నౌ షీఈస్ ఫేసింగ్ ఛార్జెస్ ఇన్ ఛార్జ్షీట్. అంటే ఒక అక్యూజ్డ్ అయింది ఆమె, అనుమానితురాలు ప్లేస్ నుంచి నిందితురాలుగా మారిపోయింది. నిందితురాలని కోర్టు ముందు ప్రూవ్ చేయడానికి వాళ్ళు ఛార్జ్షీట్ దాఖలు చేయడం జరిగింది. ఛార్జ్షీట్ వేసిన తర్వాత మొదటగా వేసిన పిటిషన్, యాంటిసిపేటరీ బెయిల్ కావచ్చు, ఏదైనా సరే ఇన్ఫ్రక్షస్ అంటారు. అంటే చెల్లనేరదు, విచారణార్హతం కాదని. అంటే అది డిస్పోజ్ చేయాలి. యాక్చువల్ కోర్టు ముందుకు వస్తే డిస్మిస్ అయిపోతుంది అది. ఆ రోజు 15th రోజు అరెస్ట్ చేయడానికి వచ్చిన రోజు సుప్రీంకోర్టులో కేసు ఉంది. అది కోర్టుకు విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. మీరు నమ్మరు, 1 సెకండ్లో ఒక కేసు డిస్పోజ్ అవుతుంది అక్కడ. ఆ 1 సెకండ్లోనే కౌన్సిల్ ఫర్ ది పిటిషనర్ ఇస్ టు గ్రాబ్ ది జడ్జెస్ బ్రెయిన్. పట్టేయాల, నా కేసులో దమ్ముంది అని చెప్పగలిగితే మాత్రమే ఆ కేసు నిలబడుతుంది. లేదంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో తీసుకుందేస్తారు, డిస్మిస్. సుప్రీంకోర్టు దాకా నడుచుకుంటూ వెళ్ళిన కేసులు అక్కడ నుంచి వేస్ట్ అయిపోతాయి. అంటే అంత వేగంగా సుప్రీంకోర్టులో కేసులు నడుస్తుంటాయి. అంత వేగంగా నడిచినా కానీ మళ్ళీ 100,000 కేసులు పెండింగ్ ఉన్నాయి. అటువంటప్పుడు వీళ్ళు కదా చెప్పాల్సింది, ఈడీ అధికారులకు ఏం అవసరం లేదు, అది ఇన్ఫ్రక్షన్ అని వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు స్ట్రైట్గా. అంటే అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు సార్, ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారు? మీరు సుప్రీంకోర్టులో చెప్పింది ఏంటి, ఇప్పుడు చేస్తుంది ఏంటి, పెద్ద గలాబా చేశారు అక్కడ కేటీఆర్ గారు. మనం చూసాం, హీ వాజ్ మినిస్టర్ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, నాట్ ఫర్ లా అండ్ జస్టిస్. ఇంతకుముందు కూడా మీకు చెప్పిన, ఆయనకు పద్ధతులు తెలియవేమో, మనకు సంబంధించిన విషయం అది. ఆయన కదా తెలుసుకోవాల్సింది, ఆయన చెల్లి, ప్రేమ చాలా అభిమానం ఉన్న చెల్లి. మరి ఎందుకు కొత్తగా పిటిషన్ ఫైల్ చేయలేదు? ఇన్ఫ్రక్షస్ అయిన పిటిషన్ పట్టుకొని వాళ్ళని థ్రెటన్ చేసే ప్రయత్నం చేసిండు, మీరు ఇబ్బందుల పాలవుతారు అని అధికారులను అనడం. నీ పిటిషనే ఇన్ఫ్రక్షస్, నువ్వే విత్డ్రా చేసుకున్నావు. విత్డ్రా చేసుకోకుంటే డిస్మిస్ అవుతుంది. 19వ రోజు వాళ్ళు అదే అడిగినారు, డిస్మిస్ చేయమంటారా విత్డ్రా చేసుకుంటారా అని. డిస్మిస్ డాష్ విత్డ్రా అన్నది, అది కూడా డిస్మిసే. వాళ్ళు విత్డ్రా చేసుకున్నాం, ఉపసంహరించుకున్నాం అని చెప్తారు. ఎందుకు ఉపసంహరించుకున్నారు? ఆ రోజు అనుమానితురాలు, ఈరోజు అక్యూజ్డ్. ఫిబ్రవరి రోజు గత నెల లాస్ట్ ఆమెను సమన్ చేయడం జరిగింది. ఆమె రాలేదు. రానప్పుడు వాళ్ళు ఏం చేసినారు, రోజ్ అవెన్యూ కోర్టులో పిటిషన్ ఫైల్ చేసుకున్నారు. వాళ్ళు ఇష్యూ NBW ఛార్జెస్ ఫ్రేమ్ అయినాయి, ఆమె రమ్మంటే రావట్లేదు కాబట్టి విధులేని పరిస్థితుల్లో సెర్చ్ వారెంట్, తర్వాత అరెస్ట్ వారెంట్ 2 తీసుకొని వచ్చారు వాళ్ళు. మీరు అబ్జర్వ్ చేసింటారు, అది కింద జడ్జి గారు సంతకం ఉంది, రోజ్ అవెన్యూ కోర్టు స్టాంప్ కూడా ఉంది. అది నాన్ బెయిలబుల్ వారెంట్. ఇఫ్ ద అఫీషియల్స్ ఎవరైనా అక్యూజ్ని అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రొడ్యూస్ చేయగలిగితే విత్ ఇన్ 24 అవర్స్, ది నో నీడ్ టు ప్రొడ్యూస్ ది ట్రాన్సిట్ వారెంట్. 24 గంటలకు మించితే అదే ట్రైన్లో తీసుకుపోయింటే ట్రాన్సిట్ వారెంట్ అవసరం ఉండేది. స్థానిక మ్యాజిస్ట్రేట్ దగ్గర తీసుకుపోవాలి, అక్కడ ప్రొడ్యూస్ చేయాలి. ఇంకొకటి, ఇది స్పెషల్ యాక్ట్. స్పెషల్ యాక్ట్ ఆల్వేస్ ఓవర్ రూల్స్ ది CRPC. CRPC ప్రకారం మీకు ట్రాన్సిట్ వారెంట్ కావాలా? CRPC కాదు కదా, ఇది దేశం మొత్తం ఒకటే జూరిస్డిక్షన్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఐటీ దాటితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వస్తుంది. ఐటీ అంటే 30% లోపల కట్టకపోతే, ఇన్కమ్ ట్యాక్స్ మనం రిటర్న్స్ పే చేయకపోతే డెఫినెట్గా
ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి వస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ పరిధిని ఎప్పుడు దాటుతుంది అంటే ఇది దేశం ఎల్లలను దాటిచ్చేసి అక్రమ పద్ధతుల్లో డబ్బులను తీసుకెళ్ళి ఇంకా ఇక్కడ చాలా బయటికి చెప్పుకోలేని విషయాలు చాలా ఉన్నాయి. షకీల్ ది బోధన్ ఎక్స్ఎమ్ఎల్ఏ ఈజ్ ఆల్సో ఇన్వాల్వ్డ్ విత్ ఐఎస్ఐ. ఆయన ద్వారా డబ్బులను బయటికి పంపించడం, దుబాయ్ నుంచి రీరూట్ అయినాయి ఈ డబ్బులు, ఇవన్నీ కూడా మనకు ముందు ముందుకు వెళ్తుంటే ముందు ముందుకు వస్తాయి. ఎందుకు ఈడీ ఎంటర్ అయిందంటే దాన్ని వైట్ చేసే ప్రయత్నంలో, బ్లాక్ మనీని వైట్ చేసే ప్రయత్నంలో రీరూట్ చేసిండ్రు, దేశాన్ని దాటిచ్చిండ్రు, ఆ అకౌంట్లలోకి వెళ్ళిపోయినాయి. సమ్ ఎక్స్ అంటే స్క్రీనింగ్ స్కానింగ్లో ఉన్న, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్క్రీనింగ్ స్కానింగ్లో ఉన్న అకౌంట్లలోంచి మాకు డబ్బులు రిటర్న్ వచ్చినాయి వైట్ మనీ రూపంలో. అక్కడ పెట్టుబడులు, ఫినిక్స్లో పెట్టుబడులు. ఫినిక్స్ అంటే ఎవరిదో అందరికి తెలుసు, చిన్నదురది తారక రామారావుది. ఆయన కనీసము ఎవరిని అడ్డుకుంటున్నాం, కోర్టు వారెంట్ కదా అని ఆలోచన. అక్కడ వచ్చిన భరత్ కుమార్, ఎస్ భరత్ కుమార్ అనేది సీనియర్ అడ్వకేట్, ఆయనని ఆగండి ఆగండి అంటున్నాడు. ఈయనకే మొత్తం తెలిసినట్టు, భరత్ ఆగండి మీరు, నేను చెప్తున్నా, నేను మాట్లాడుతున్నా అని రిమాండ్ రిపోర్ట్ ఫస్ట్ సెర్చ్ వారెంట్ ఇచ్చిండ్రు, తర్వాత రిమాండ్ ఇచ్చిండ్రు, ప్రొడ్యూస్డ్ రిమాండ్ అంటారు. కోర్టు చెప్పింది అది, యూఆర్ అపోజింగ్ ది కోర్ట్, యూఆర్ అబ్స్ట్రక్టింగ్ ది కోర్ట్ వర్క్. ఎన్బిడబ్ల్యూ ఎగ్జిక్యూట్ చేయడానికి అడ్డుపడ్డాడు, అందుకే వాళ్ళు 353 బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి వెళ్ళిపోయారు. సార్, ఇప్పుడు విచారణకు సహకరించట్లేదని మనకు వస్తున్న సమాచారం, దీన్ని మళ్ళీ ఎన్ని రోజులు పొడిగించే అవకాశం సార్? కస్టడీ మళ్ళీ డెఫినెట్గా వాళ్ళు మళ్ళీ 10 రోజులకు 5 రోజులకు అడుగుతారు. 5 రోజులు ఇవ్వచ్చు, 3 రోజులు ఇవ్వచ్చు, ఎవరు కూడా సహకరించరు. కానీ క్లియర్గా కనిపిస్తున్నాయి అకౌంట్లలోకి వెళ్ళి. ఇప్పుడు ఆధారాలు ముందు పెట్టి ఇదిగో మీరు చేసిన చాటు, ఇదిగో మీరు పంపించిన ఈ డబ్బులకు సంబంధించిన వ్యవహారం, ఇట్లా ఆధారాలు చూపించినా సరే ముడికేస్తే ఏంటప్పుడు పరిస్థితి? మీకు కన్ఫెషన్, పోలీస్ రిపోర్ట్స్ కానీ ఇన్వెస్టిగేషన్ అథారిటీ చేసిన ఛార్జ్షీట్లు కానీ కోర్టు నమ్మదు. అందుకే మళ్ళీ విట్నెస్లకు సమన్లు ఇవ్వడం, విట్నెస్లను మళ్ళీ పిలవడం, కోర్టులో రికార్డ్ చేయడం, 164 స్టేట్మెంట్లు డ్రా చేయడం, పక్క మ్యాజిస్ట్రేట్ ముందుకు తీసుకుపోయి, లేదంటే 161 స్టేట్మెంట్లు రికార్డ్ చేయడం, వీటన్నిటికీ ఎవిడెన్షరీ వాల్యూ కోర్టు ముందు చెబితేనే విలువ. ఇప్పుడు ఆమె ఒప్పుకున్నా కూడా కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చినా కానీ మళ్ళీ కోర్టు ముందుకు పోయినాక నేను అట్లా అనలేదని అంటారు. అట్లా అన్నా అంటే కేసు అయిపోద్ది ఆ రోజు. రికార్డ్ చేస్తారుగా వాళ్ళు, ఏం మాట్లాడినా సరే రికార్డ్ చేసిన రికార్డ్ అనేది వీళ్ళ స్కిన్ సేవ్ చేసుకోవడానికి తప్ప అది కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి కాదు. కేవలం అక్కడ ఏదైనా ఇబ్బందులు జరుగుతున్నాయా, అక్యూజ్డ్ని ఇబ్బంది పెడుతున్నారా, అందరూ మోసం చేసిన వాళ్ళు కాకపోవచ్చు, అందరూ దొంగలు కాకపోవచ్చు. అవును, అటువంటి అప్పుడు వాళ్ళని ఏమైనా ఇబ్బంది పెడతారేమో కోర్టు మానిటర్ చేయమని అంతే తప్ప ఆ రికార్డ్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి లేదు. అంటే మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది, నా మీద దాడి జరిగింది, ఇవన్నీ అంటుంటారు కదా, అన్నప్పుడు ఎగ్జామిన్ చేయడానికి ఉపయోగించుకుంటారు. ఈ విషయాలు కూడా ప్రస్తావించారు సార్ కవిత గారు సుప్రీంకోర్టుకి వేసిన పిటిషన్లో. మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా చేస్తున్నారు, ఒక చందన్ అనే వ్యక్తికి వెనుకటి శక్తి కూడా పోయింది, అంత దారుణంగా ఈడీ అధికారులు ప్రవర్తిస్తున్నారు, బలప్రయోగం చేస్తున్నారు. అట్లాంటి దొంగలంతా ఏం చెప్తారంటే ఖచ్చితంగా వాడికి ఇంతకు ముందే వినికిడి లోపం ఉండించదు. వాడి సర్టిఫికేట్ ఎవరు ప్రొడ్యూస్ చేయరు కదా, వాడికి తెలియ అది చెప్పారు కదా వినికిడి లోపం ఉంది అని చెప్పి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మీద దబాయించడం, దబాయింపులు చేసి బయటపడాలని ప్రయత్నాలు ఇవన్నీ. థర్డ్ డిగ్రీ చేసి ఏదో చేయని తప్పును చేసినట్టుగా వైట్ కలర్ అఫెన్స్ లో థర్డ్ డిగ్రీలు ఎక్కడ ఉంటాయి అండి? ఇది వైట్ కలర్ అఫెన్స్, ప్యూర్గా వైట్ కలర్ అఫెన్స్. మన్నే కాగ్ రిపోర్ట్ ఇచ్చింది, ఢిల్లీ లెక్కలను తేల్చిన తర్వాత, బడ్జెట్ లెక్కలు తేల్చిన తర్వాత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ 2,002 కోట్ల రూపాయల మిస్అప్రోప్రియేషన్ జరిగింది, ఖజానాకు ఢిల్లీ ఖజానాకు నష్టం జరిగిందని కాగ్ రిపోర్ట్ ఇచ్చింది. ఈమె చేసిన దానివల్ల ఢిల్లీ లిక్కర్ పాలసీని చేంజ్ చేసింది, ఈమె గతంలో ఉన్న పాలసీని చేంజ్ చేసి పర్సంటేజ్ని పెంచడం జరిగింది. పెంచిన తర్వాత రీటైల్ అవుట్లెట్లు తనకు కావాల్సిన వాళ్ళకి ఇప్పించింది. జనరల్గా మనం చూస్తుంటాం ఒక 100 దాకా వేసిన దాఖలాలు ఉన్నాయి. ఇక్కడ కూడా టానిక్ ఉంది, ఇక్కడ టానిక్లో కూడా జరిగింది అదే. 125 లక్షల రూపాయలు డిపాజిట్ చేయాల్సి ఉంటే 20 లక్షలు ఒక మామూలు అవుట్లెట్లకు, టానిక్కి 125 లక్షలు మాత్రమే పెంచి 125 లక్షలు ఇచ్చిండ్రు. మరి 125 లక్షలు ఇస్తే సార్ టానిక్ రావు అలియాస్ గోలీర్ రావు అలియాస్ సంతోష్ రావు ఎంత కట్టిండ్రు? కేవలం 5 లక్షల రూపాయలు కట్టి మేనేజ్ చేసిండ్రు. ఇన్ని టానిక్ అవుట్లెట్లు ఇచ్చిండ్రు. పూర్తిగా టానిక్ వ్యవహారంలో పూర్తిగా అన్ని ఉల్లంఘనలే పాల్పడిందంట. మొత్తం టానిక్లోకి ఈమె వెళ్ళాలనుకున్నప్పుడే సంతోష్ రావు అనే వ్యక్తి నీవి ఇక్కడ కాదు, ఢిల్లీ పాలసీ ఢిల్లీ లిక్కర్ బిజినెస్లకు వెళ్ళిపో, సిండికేట్ సౌత్ సిండికేట్ల భాగంగా అని సలహా ఇచ్చిందే జోగినిపల్లి సంతోష్ రావు. అక్క మీకు అక్కడ డబ్బులు ఎక్కువ వస్తాయని చెప్పి అక్కడ అటు పంపింది కూడా సంతోష్ రావే. వీటన్నిటినీ రికార్డ్ చేస్తూ ప్రణీత్రావు సౌజన్యంతో రికార్డ్ చేస్తుంది సంతోష్ రావే. అక్కడ వెళ్ళిన తర్వాత వీళ్ళు చెప్పిన పాలసీని, వీళ్ళ మొబైల్స్లో వీళ్ళ వాట్సాప్లోంచి వెళ్ళిన పాలసీనే ఢిల్లీ గవర్నమెంట్ ఆమోదించడం జరిగింది. తద్వారా జరిగిన అలాట్మెంట్లో, అవుట్లెట్ల అలాట్మెంట్లో తనకు కావాల్సిన వాళ్ళకి ఇప్పించుకోవడం, ఫారిన్ లిక్కర్ అమ్మడం, సెలవుల్లో అమ్మడం,
టైమింగ్ని చేంజ్ చేయడం, 9-10 దాకా ఉన్న దాన్ని 1 గంట దాకా మార్చేయడం, 11 గంటల దాకా నుంచి 12 గంటల దాకా టైం ఎక్స్టెండ్ చేస్తూ బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకొని బిజినెస్ రొటేషన్ను పెంచడం వల్ల పెంచి డబ్బులు ఎక్కువగా సంపాదించుకునే 1+1 ఆఫర్లు మనం చూసినాం. రిక్షాల్లో పెట్టుకొని అమ్మిండ్రు, చేతుల్లో పెట్టుకొని అమ్మిండ్రు. ఢిల్లీ పురవీధుల్ని పూర్తిగా లిక్కర్మయం చేసేసింది అక్కయ్య. అంత దౌర్జన్య ఆమె చేసిన పాత లెక్క ప్రకారం సింపుల్ లెక్క, ఏ పెద్దగా ఆలోచన చేయాల్సిన అవసరం కూడా లేదు. 2000 కోట్ల ఒక 10,000 కోట్ల లిక్కర్ బిజినెస్ జరిగితే దాంట్లో అప్పట్లో గవర్నమెంట్కి ఒక 1,000 కోట్ల ప్రాఫిట్ ఉంటే ఇప్పుడు ఏకంగా 30,000 కోట్ల బిజినెస్ జరిగింది అనుకోండి, ఆ లెక్క ప్రకారం ఎంత రావాలి? 3,000 కోట్లు రావాలి. అంటే సింపుల్, అక్కడ మైనస్ ఎంత అయింది? 2,000 కోట్లు. ఇంత సింపుల్ లెక్క ఈమె చేసిన దానివల్ల ఢిల్లీ గవర్నమెంట్కు 2,002 కోట్ల రూపాయలు వీళ్ళు పెంచిన, అదే 30,000 కోట్ల రూపాయల బిజినెస్ చేసినా కూడా గవర్నమెంట్, ఢిల్లీ గవర్నమెంట్కి వచ్చింది పాత 1,000 కోట్ల రూపాయలే వచ్చినాయి. అంటే 2,000 కోట్ల రూపాయలు నికరంగా నష్టమైంది. 2,000 కోట్ల రూపాయలు అంటే ఎన్ని ప్రాజెక్టులు చేయొచ్చు? 1,100 కోట్ల రూపాయలు రైతు బంధుకి ఇస్తుంది తెలంగాణ ప్రభుత్వం, కేవలం 1,100 కోట్లే. ఇంతమంది రైతులకు 11,000 కోట్లే. ఓకే, అంటే 2,000 కోట్లతోన ఢిల్లీ చాలా చిన్న రాష్ట్రం. ఇప్పుడు వీళ్ళు చెప్పింది చెప్పినట్టు విన్నందుకు 100 కోట్లు ఇచ్చారు పార్టీకి. 100 కోట్లు పార్టీ పూణే ఎలక్షన్స్ లో, పూణేలో హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. గోవా ఎలక్షన్స్ లో పార్టీ ఫండ్ కింద కేజ్రీవాల్ గారికి ముట్ట చెప్పడం జరిగింది. తద్వారా అందులో ఇరుక్కున్న మనీష్ సిసోడియా సంవత్సరం నుంచి జైల్లోనే ఉన్నాడు. సరే, ఇప్పుడు మొత్తం ఆధారాలనే చూపిస్తున్నారు, బలంగా ఉన్నాయి ఆధారాలు, సాక్ష్యాలు కూడా. ఇంతకుముందు ఎవరైతే జైల్లో ఉన్నారో, అప్రూవర్స్గా మారారో, వాళ్ళ నుంచి సేకరించిన ఆధారాలు కూడా చాలా బలంగా ఉన్నాయని చెప్తున్నారు. సో ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉంది సార్? ఇప్పుడున్న సెక్షన్ల ప్రకారం పిఎంఎల్ఏ 2-3 యాక్ట్ సెక్షన్ ఇవన్నింటి ప్రకారం ఒక 7 సంవత్సరాలు జైలు శిక్ష పడవచ్చు. కానీ ఇంకా సెక్షన్స్ యాడ్ అవుతాయని నా ఉద్దేశం. నేను చెప్పిన ఇంతకుముందు ఐఎస్ఐ లింకులు ఉన్న అకౌంట్లలోంచి కూడా డబ్బులు వచ్చినాయి కాబట్టే ఈడీ ఎంటర్ అయింది, సిబిఐ ఎంటర్ అయింది. నాకు తెలిసి రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ కూడా ఎంటర్ అవుతుంది అనుకుంటున్నాను. నేను ఇందులో రా కూడా ఎంటర్ కావచ్చు. సెక్యూరిటీకి సంబంధించింది, దేశ భద్రతకు సంబంధించింది. ఐఎస్ఐతో పొత్తు పెట్టుకోవడం, ఐఎస్ఐతో అంటకాగడం, ఐఎస్ఐతో బిజినెస్ చేయడం అంటే ఖచ్చితంగా దేశ భద్రతకు, రక్షణకు తూట్లు పొడిచే కార్యక్రమం. డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉందా? లేదంటే డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్లే, అకౌంట్ ట్రాన్సాక్షన్ రిఫ్లెక్ట్ అవుతుంది. మన నేను కాదు మొత్తుకున్నా, నా అకౌంట్లోంచి థర్డ్ పార్టీ అకౌంట్లోకి పోయినప్పుడు ఈ ట్రాన్సాక్షన్ ఐడితో సహా ఉంటుంది కదా. ఒక 10 రూపాయలు నేను ఒక చాయ్ బడ్డీ నేను ట్రాన్స్ఫర్ చేస్తే దానికి ఒక ట్రాన్సాక్షన్ ఐడి ఉంటుంది. నా అకౌంట్లోంచి ఆ అకౌంట్లోకి ఏ ట్రాన్సాక్షన్ ఐడి ద్వారా పోయింది అన్న ఉన్నప్పుడు, 1,000 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ అయినప్పుడు దానికి కూడా ట్రాన్సాక్షన్ ఐడీలు ఉంటాయి కదా. డైరెక్ట్ ఇక్కడ నుంచి ఐఎస్ఐ వాళ్ళకి వెళ్ళిందంటారు, షకీల్ ద్వారా దుబాయ్కి వెళ్ళినాయి. పడగూడని అకౌంట్లలో పడ్డాయి, పడగూడని అకౌంట్లోంచి అక్కకు వచ్చినాయి, అక్క అకౌంట్లకు రీరూట్ అయినాయి, అక్కడ నుంచి ఫినిక్స్కి వెళ్ళినాయి, రకరకాలుగా వెళ్ళినాయి అనిల్ అకౌంట్లకు. ఇప్పుడు పూర్తిగా ఈ ఆధారాలన్నీ సేకరించే పనులు, ఆధారాలన్నీ ఆటోమేటిక్ ఒక క్లిక్తో వస్తాయి. ఇంత ఈజీగా 10 లక్షల మంది ఫోన్లను ట్యాప్ చేసిండు ప్రణీత్రావు, దాని ఆధారాలే రిట్రీవ్ చేస్తున్నారు. ఇది రిట్రీవ్ కాదా? ఆమె కాదు కూడదు మొత్తుకొని బండకు నేలకు రాసుకున్నా కూడా తప్పించుకునే అవకాశం లేదు. ఎందుకంటే క్లియర్, మీ అకౌంట్లోంచి నా అకౌంట్లోకి వచ్చినాయి, నా అకౌంట్లోంచి కెమెరామెన్ అకౌంట్లకు పోయినాయి, కెమెరామెన్ అకౌంట్లోంచి సీఈఓ అకౌంట్లకు పోయినాయి. క్లియర్గా అనిపిస్తుంది కదా, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని విషయాలు మాత్రం ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం క్లియర్గా కనిపించేదానికి సాక్ష్యం కూడా అవసరం లేదు. ఎవరు వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు, బ్యాంక్ మేనేజర్ వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు, అవునండి కవిత గారి అకౌంట్లోకి పలానా ఫారిన్ అకౌంట్లోంచి వచ్చినాయని ఆయన చేతులు కట్టుకొని కోర్టు ముందు సాక్ష్యం చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే అకౌంట్ ట్రాన్సాక్షన్ ఇస్ ఇట్సెల్ఫ్ రిఫ్లెక్టింగ్ ది మిస్యూజ్ ఆఫ్ అమౌంట్, ట్రాన్స్ఫర్ ఆఫ్ అమౌంట్స్ ఫ్రమ్ ఫారిన్ టు ఇండియా, ఇండియా టు ఫారిన్, ఫ్రమ్ బ్లాక్డ్ అకౌంట్స్, స్క్రీనింగ్ అకౌంట్స్, స్కానింగ్ అకౌంట్స్, దేశ భద్రతకు ముప్పు తెచ్చే అకౌంట్లన్నింటికి కూడా. ఇప్పుడు డెఫినెట్గా కాలాదందా చేసినప్పుడు కాలాదందా అకౌంట్లకు మనతో వాళ్ళతో అంటకాగుతూనే కాలాదందా అవుతుంది. అది ఇది కాలాదందా, 100% కాలాదందా. అంటే సార్, ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి ఈ కస్టడీ ముగిసిన తర్వాత బెయిల్ రానట్టేనా? ఇక రాదా బెయిల్? ఖచ్చితంగా బతుకమ్మ బెయిల్లోనే ఆడుకోవాల్సిందే. అభిషేక్ బోయిన్పల్లికి బెయిల్ వచ్చింది అంటున్నారు, అది బెయిల్ కాదు, ఇంటరిమ్ బెయిల్. అది మధ్యంతర బెయిల్ మాత్రమే, తన ఇంట్లో వాళ్ళకి బాగలేదని పిటిషన్ పెట్టుకుంటే. కేజ్రీవాల్కి బెయిల్ వచ్చింది సార్, అది యాంటిసిపేటరీ బెయిల్. అంటే ఆయన రోల్ యాజ్ ఎ ప్రెసిడెంట్ అంతే కదా. మరి మనీష్ సిసోడియా 1 ఇయర్ అయింది కదా, 8 నెలల పాటు ఉప ముఖ్యమంత్రి హోదాలోనే జైల్లో ఉన్నాడు కదా. ప్రజలు అందరూ, పార్టీలు అందరూ, రాజకీయ పార్టీలు అందరూ ఆయన కేజ్రీవాల్ ఆదేశాలతోనే కదా. కేజ్రీవాల్ ఆదేశాలు ఆయన చెప్తేనే వీళ్ళు ఊగడతారు, ఆయన యాక్సెప్టెన్స్ తోనే జరుగుతుంది కదా. జరుగుతుంది. అంటే డైరెక్ట్ ఆయన అకౌంట్లోకి పోయింటే ఆయన కూడా సేఫ్ కాకపోయేవాడు.
ఇక్కడ మనీష్ సిసోడియా పూర్తి స్థాయిలో ఈమెతో మీటింగ్లో పాల్గొన్నాడు, 7-స్టార్ హోటల్లో అందరితో కూర్చున్నాడు, వాళ్ళకి అలాట్మెంట్ చేపించిండు. పర్టికులర్గా ఆ శాఖ మంత్రి కూడా ఆయన్నే కాబట్టి ఆయన నెత్తికి చుట్టుకుంది. ఇప్పుడు కవితతో కేజ్రీవాల్ని కూడా పిలిచి ఎదురెదురుగా కూర్చోబెట్టి మౌఖికంగా ఈడీ విచారణ జరిగే అవకాశం ఉందని కూడా ఒక వార్త వస్తూ ఉంది. డెఫినెట్గా ఉంటుంది, ఎందుకంటే కోఅక్యూజ్డ్ ఎస్టాబ్లిష్ చేయాలి కేసును, మళ్ళీ అడిషనల్ ఛార్జ్షీట్ ఫైల్ చేయాలి అంటే వీళ్ళ రిలేషన్ని ప్రూవ్ చేయాల్సిన అవకాశం అవసరం కూడా ఉంటుంది. కోర్టు ముందు ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం ఫస్ట్ పిటిషనర్ హ్యాస్ టు ప్రూవ్, కంప్లైనెంట్ హ్యాస్ టు ప్రూవ్, పోలీస్ హ్యాస్ టు ప్రూవ్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ హ్యాస్ టు ప్రూవ్ ద కేస్ బిఫోర్ ద కోర్ట్. తర్వాత వీళ్ళు రిబటల్ చేసుకోవడమో దాన్ని మళ్ళీ ఏదో చేసుకోవడమో చేసుకుంటే తప్ప వీళ్ళకి అవకాశం అంతవరకు, అన్లెస్ ఈడీ అంటే ఇక్కడ స్పెషల్ యాక్ట్ ఉంది, ఈడీ ప్రకారం వీళ్ళు కూడా రిబటల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, మేము చేయలేదు అని. ఎస్ ఫైనల్గా చెప్పండి సార్, ఈడీ విచారణ అంటే కొంత కఠినంగా ఉండే అవకాశం ఉందంటారా? అంటే కవిత పిటిషన్లో పేర్కొన్నట్టుగా థర్డ్ డిగ్రీ అన్నట్టుగా నిజంగానే అట్లా జరుగుతుందా? సార్ ఒక 2-3 రోజుల వరకు ఎవ్వరు రాలేదు. ఇది ఒక సెక్షన్ ఆఫ్ మీడియా, ఖచ్చితంగా చెప్పాలంటే బీఆర్ఎస్ ఎప్పుడైతే ఎంటర్ అయిందో వాళ్ళ టెక్నాలజీని తీసుకొచ్చిందో అప్పటి నుంచి అంటారు. వైట్ కలర్ ఆఫెన్స్ ఎందుకు కొడతారు, ఎందుకు చేస్తారు? షీఈస్ లేడీ, మోర్ ఓవర్ లేడీ ఆఫీసర్ సార్ ఇన్వాల్వ్ అయింది ఇన్వెస్టిగేషన్ ఇంటరాగేషన్, వాళ్ళు ఉన్నప్పుడు ఎందుకు కొడతారు సార్? అమాయకంగా ఒక అంటే బురద చల్లాలనుకుంటే గవర్నమెంట్ ఏజెన్సీ మీద మీకు యూఆర్ ఎట్ లిబర్టీ చెప్పుకోవచ్చు. ఎప్పుడు గతంలో జరిగిన మచ్చలను చూపించి, అక్క కింద పడ్డప్పుడు స్కూటర్ మీదకి వెళ్ళి కింద పడ్డప్పుడు మచ్చలను చూపించి ఇప్పుడు కొట్టినారు అని చెప్తే చెప్పుకోవచ్చు. అది వాళ్ళ స్పాన్సర్డ్ కార్యక్రమాల ద్వారా వస్తున్న మీద చేసే పరిస్థితి అసలు ఉండదు. వైట్ కలర్ ఆఫెన్స్ ఉండే ఛాన్సే లేదు. ఎస్ ఎస్ యా చూద్దాం సార్, 5వ రోజు విచారణ అయితే జరుగుతుంది, ఇంకా బలమైన ఆధారాలు సేకరిస్తున్నట్టుగా తెలుస్తుంది, ఇక ముందు ఎలా ఉంటుందో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అరుణ్ గారు. చూద్దాం.